మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నిత్యా మేనన్ మంచి నటి. ఇప్పుడున్న హీరోయిన్ల అందరికంటే కూడా తను చాలా చాలా స్పెషల్. మలయాళీ కుటుంబంలో జన్మించిన ఈ అమ్మడు ఆలోచనలు, పర్సనాలిటీ అన్నీ కూడా డిఫరెంట్. ఇప్పుడున్న హీరోయిన్లకు ఈమెకు అస్సలు కుదరదు, ఎలాంటి పొంతనా ఉండదు. హీరోయిన్లంటే నాజుగ్గానే ఉండాలనుకుంటారు అందరూ, కానీ నిత్యా మీనన్ అందుకు డిఫరెంట్. నేను అలాంటి హీరోయిన్ని కాదు అని మొహమిన్నే చెప్పేస్తోంది. చక్కటి క్యారెక్టర్లున్న సినిమాలు మాత్రమే చేస్తోంది నిత్యా మీనన్. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసింది. అంతేకాదు తను మంచి సింగర్ కూడా, డ్యాన్స్ కూడా కంపోజ్ చేస్తుంది, కెమెరా మీద మంచి పట్టుంది, వెబ్ సిరీస్లతో పాటు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేస్తుంది, డబ్బింగ్ కూడా తానే చెప్పుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాపై తనకు కంప్లీట్ అవగాహన ఉందనే చెప్పాలి. తాజాగామే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. అందులో పలు వివాదాల గురించి ఆమె ప్రస్తావించింది. తను బరువు పెరగడం, ప్రభాస్ ఎవరో తనకు తెలియదని చెప్పడం, ఇండస్ట్రీలో లింగ వివక్ష, నిత్యా మీనన్లో లోపించిన లౌక్యం, ఆ విషయాల గురించి కూడా చెప్పింది. అయితే ఈ ఇంటర్వ్యూలో చెప్పిన కీలక విషయాలు ఏంటంటే, ఆచితూచి క్యారెక్టర్లను మాత్రం ఎంచుకుంటుంది, పెద్దగా వెకిలి పాత్రల జోలికి నిత్యా మీనన్ వెళ్ళనే వెళ్ళదు. అసలు మన సినిమాల్లో హీరోయిన్ల పక్కన హీరోలు పిచ్చి పిచ్చి డ్యాన్సులు, ఎక్స్పోజింగ్స్తో డ్యాన్స్ వేయడం వరకు ఓకే. మీరు జనతా గ్యారేజ్లో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల్లో కూడా డ్యాన్సులు చేశారు కదా అనే ప్రశ్నకు నిత్యా మీనన్ సమాధానం చెప్పింది. వాస్తవానికి ఇందులో డ్యాన్సులు చేయడం తనకు చాలా ఇబ్బంది కలిగిందని వెల్లడించింది. ఆ తర్వాత తనకు డ్యాన్స్ రాదని ఉన్నదున్నట్లుగా కుండ బద్దలు కొట్టింది. వాస్తవానికి నిత్యా మీనన్ భరతనాట్యంతో పాటు కథక్ కూడా నేర్చుకున్నట్లు చెప్పింది. అయితే సినిమా డ్యాన్సులంటే ఎంతో ఇబ్బందని కూడా చెప్పింది. ప్రత్యేకించి వికారంగా నడుమూపడం తనకు చేత కాదంటూ చెప్పింది. ఇలా చెప్పగానే అందరూ సాయి పల్లవి గురించే మాట్లాడుతుండడం విశేషం. వాస్తవానికి సినిమా డ్యాన్స్ నా వల్ల కాదు, అది ఎంతో వింతగా అనిపిస్తుంది, అయినా కష్టమైనా సరే చేస్తున్నానంటూ వెల్లడిస్తోంది. తాను అందరి హీరోయిన్ల వికారమైన నడుమూపులు ఊపలేనంటూ మొహం మీదనే చెప్పేసింది నిత్యా మీనన్. మరి ఈ కామెంట్స్ ఎవరిని టచ్ చేస్తాయో, దానికి రియాక్షన్స్ ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. Subscribe to Telugu. Please subscribe to TeluguStop.